ఏపీలో రేపు జరగబోయే కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నోటిఫికేషన్ వచ్చిందంటున్నారు కానిస్టేబుల్ అభ్యర్థులు. ఏటా పోలీస్ నియమకాలు చేపట్టాలని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ విజయవాడ నుంచి అందిస్తారు. లోని 6100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అంతేకాకుండా రేపు జరగబోయే పరీక్షలకు సంబంధించి కూడా ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను కూడా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే పూర్తి చేసిన పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం విజయవాడలోని ఒక కోచింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది మనతో అభ్యర్థులు ఉన్నారు. ఏదైతే రేపు జరగబోయే పరీక్షలకు సంబంధించి వీరు ఎలా ప్రిపేర్ అయ్యారో, అట్లాగే ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనేది కూడా వీరి మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎంతకాలం నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నా పేరు భావన అండి. నేను ఒక 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 2 ఇయర్స్ నుంచి కంప్లీట్గా ప్రిపేర్ అవుతున్నాను. 2019 నోటిఫికేషన్ తర్వాత ఎవ్రీ ఇయర్ మాకు నోటిఫికేషన్ వదిలితే ఈ పాటికి నేను జాబ్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇన్ని ఇయర్స్ నోటిఫికేషన్ లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు నాకు 25 ఇయర్స్ వచ్చేసినాయి. సో ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వదులుతూ ఉంటే నాకులాగా ఎవరు లేట్గా కాకుండా కొంచెం స్టడీ అవ్వగానే జాబుల్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక నుంచైనా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వదలాలని కోరుకుంటున్నాను నేను. దాదాపు ఈసారి ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ఒక్కో పోస్ట్కి 83 మంది కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది కదా, ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, అలాగే మీకు పోటీ ఎలా ఉండబోతుందో మీరు అనుకుంటున్నారు? మేము బాగానే ప్రిపేర్ అయ్యామండి. 2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవ్వడం వల్ల మా క్లాసెస్ అవన్నీ బాగా జరిగాయి. సో మేము బాగానే ప్రిపేర్ అయ్యాము. ఈసారి మాకు మంచి ర్యాంక్స్తో జాబ్స్ వస్తాయని మేము అనుకుంటున్నాము. ఈ నోటిఫికేషన్ వదిలిన దగ్గర నుంచి కూడా మా సార్ గ్రాండ్ టెస్ట్లు అయ్యి పెట్టడం వల్ల మేము బాగా ప్రిపేర్ అయ్యాము. సో మాకు జాబ్ వస్తుందని మేము అనుకుంటున్నాము. అమ్మ మీరు చెప్పండి, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉంది? రాణి అండి, మాది విజయవాడ. ఇక్కడే మేము లాస్ట్ 3 మంత్స్ నుంచి నేను కోచింగ్ తీసుకుంటున్నాను. ఈసారి వచ్చే నోటిఫికేషన్కి చాలా కాంపిటీషన్ ఉందన్నమాట. రేపు జరగబోయే ఎగ్జామ్కి ప్రతి ఒక్క క్యాండిడేట్కి నా అడ్వైజ్ ఏంటంటే, ఆల్ వీ నీడ్ ఈస్ టు ఫ్రీ అప్ యువర్ మైండ్, ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ఎగ్జామ్, జాయ్ఫుల్గా ఎగ్జామ్ రాసి రావాలనేది ప్రతి క్యాండిడేట్కి నేను ఇస్తున్న అడ్వైస్ సిన్సియర్గా. అది మీరు చెప్పండి, అంటే ఒకసారిగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 4 ఏళ్ళలో ఇదే ఫస్ట్ నోటిఫికేషన్గా మనం చూస్తున్నాం కదా, ఇంచుమించు 5,30,000 మంది దాకా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని తరచు నోటిఫికేషన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారా, అట్లాగే మీకు పోటీ ఎలా ఉండబోతుందండి? తరచు నోటిఫికేషన్ ఇస్తేనే మంచిదండి. నాది 2017లో డిగ్రీ అయిపోయింది, 2019లో కానిస్టేబుల్ రాశాను. మెయిన్స్లో ఒక 5 మార్కుల వల్ల నేను జనరల్ కేటగిరీ, అందువల్ల నాకు ఉద్యోగం రాలేదు. అంటే స్కోర్ బాగానే చేశాను, కాకపోతే మా జనరల్ కేటగిరీలో కొన్ని స్కోర్ చేసిన నుండి వచ్చిండేది. తర్వాత నోటిఫికేషన్లో బాగా ప్రిపేర్ అవుదాం అనుకున్నాను, కానీ చివరి 4 సంవత్సరాల్లో ఒకసారి ఇప్పుడే వచ్చింది నోటిఫికేషన్. ఇప్పుడు నాకు ఏజ్ చాలా తక్కువ ఉంది, అంటే ఎక్కువ ఏజ్ పెరిగిపోయింది నాకు. అంతకుముందు ఏంటంటే ఓన్లీ అప్పుడు నేను కానిస్టేబుల్ ఎస్ఐ కూడా నేను అప్లై చేయాలని అప్లై చేసి సరిపోలేదు, ఓన్లీ కానిస్టేబుల్ వరకు అప్లై చేశాను. ఇప్పుడు ఏంటంటే నాకు ఎస్ఐకి ఇదే లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం. ఇలా అయితే మిగతా వాళ్ళు ఎంతమంది పోలీసు ఉద్యోగం చేరాలనుకున్న వాళ్ళందరికీ అర్హత వాళ్ళ వయసు సరిపోదు. ఇలా నోటిఫికేషన్ డిలే అయితే కనుక ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంటే చాలామంది పోలీసు అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళకి జీవన డ్రీమ్ జాబ్, అలాంటి వాళ్ళకి ఎంతో ఉపయోగం పెడుతూ ఉండేది. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తుంటే ఎక్కువ పోస్టులు అక్కర్లేదు. మనకి పోయినసారి ఎలక్షన్ ముందే ఉన్నారంటే 16,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అన్నారు, కానీ ఇప్పటికీ 6,000 పోస్టులు ఇచ్చారు. అండ్ ఇంకా తర్వాత కరోనా అప్పుడు కొంతమంది ఎంతోమంది చనిపోయారు, రిటైర్ ప్రతి సంవత్సరం కొంతమంది రిటైర్ అవుతున్నారు పోలీస్ శాఖలో. మరి ఆ పోస్టులన్నీ ఇప్పుడే వేగంగా ఫిల్ అప్ చేస్తారండి, అవన్నీ చూసుకోవాలని ప్రభుత్వానికి విన్నతి చేస్తున్నాం. నోటిఫికేషన్ లేట్గా విడుదల చేయడం వల్ల ఏదైతే పోలీసులు కావాలని కలలుగానే యువత యొక్క అవకాశాలు కూడా మిస్ అవుతాయంటూ కూడా ఇక్కడ అభ్యర్థులు అంటున్నారు. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 6,100 పోస్టులకు సంబంధించి ఇప్పటికే 5,03,000 మంది కూడా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో ఒక పారదర్శకంగా ఇక్కడ రాష్ట్రంలో ఈ పరీక్షలు పూర్తి చేసేందుకు ఇక్కడ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా పూర్తి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అయితే ఇక్కడ అభ్యర్థులందరూ కూడా ఒకటే అని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా ఈ పోలీస్ నియమకాలు చేపట్టినట్లయితే ఎంతో మందికి యువతకు సరైన సమయంలో సరైన వయసులో కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయంటూ కూడా వీళ్ళు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నానితో సుధాకర్, NTV విజయవాడ నుండి.